जोहार वैसार जोहार केक बोलो మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి ఆయన పుట్టినరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అభిమానులకి ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఇది ఒక పండుగ రోజు ఒక వ్యక్తి పుట్టడం మరణించడం సర్వసాధారణంగా జరిగేటువంటి పరిణామం కొంతమంది వ్యక్తులు పుట్టుకుంటుంది కానీ మరణం ఉండదు ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిగా ఆయన సాధారణమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి ఒక డాక్టర్గా చదువుకొని పేదల డాక్టర్గా పేరు తెచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చి 1978 లో పులివెందల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అంచెలంచెలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్థానాన్ని సంపాదించి ప్రజల మనసుల్లో ఆయన 5 సంవత్సరాల 3 నెలలు ముఖ్యమంత్రిగా జీవించి ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ప్రజలకి ప్రభుత్వం ఏ రకమైనటువంటి మేలు చేయొచ్చు ఒక వ్యక్తి తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కోట్ల మంది మనసుల్ని ఎలా గెలవొచ్చు అని చెప్పి మనకి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి దారి చూపించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయి 11 సంవత్సరాలు కావస్తున్న ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఆయన స్థానం మరి జీవించే ఉంది ఆయన మరణించిన తర్వాత ఆయన కుటుంబం అనేక ఆటుపోట్లకు గురి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి చరిష్మాని క్యాష్ చేసుకోవాలని చెప్పి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నాకు ఎదురు లేకుండా చేసుకోవాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా కేసులు పెట్టి వేధించి 16 నెలలు జైల్లో పెట్టి అనేక అవమానాలకు గురిచేసి కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు కలిసి మరి ఆయన్ని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ అనేక రకాలైనటువంటి నిందలు ఆరోపణలు చేసినప్పటికీ
అన్నిటినీ తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు రక్తం పంచుకుని పుట్టాడు కాబట్టి. ఎటువంటి అపవాదులు వచ్చినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లొంగకుండా ధీరుడిలాగా ముందుకు నడిచి ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన తండ్రికి ఉన్నటువంటి స్థానాన్ని బదిలీ చేసి చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని సజీవంగా ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో బతికించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు మీద ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఆయన పెట్టినటువంటి 104 కానివ్వండి 108 మూలం పడిపోయినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లక్షల రూపాయలు ఫీజులు ఉంటే మరి 30,000 రూపాయలు 33,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉండి హాస్పిటల్కి వెళ్తే పిఎం సహాయ నిధి అని చెప్పి 50% లేకపోతే 40% ఇస్తే మిగిలినటువంటి డబ్బులు ఖర్చు పెట్టలేక అనేక మంది వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితులు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టి మొదటి ఫేజ్ 2 ఇంద్రమ్మ 2 కంప్లీట్ చేసి 3 కంట్రోల్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మరణించారు. అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఒక పేదవాడికి ఒక ఇల్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయలు కేటాయించి మరి పెద్ద ఎత్తున భూములు కొని పేద ప్రజలకి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ దిక్కుమాలినటువంటి తెలుగుదేశం చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ కోర్టులకు పోయి ఆ మహానేత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లోని ఈరోజు జరగకూడదని చెప్పి కోర్టుల్లో మరి ఏసి అడ్డం పడినటువంటి దిక్కుమాలినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రజల మనసుల్లో చనిపోయినా కూడా జీవోత్సవంలాగా జీవించి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా తట్టుకుని దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి ఆయన కుటుంబ సభ్యులకి. వీటన్నిటిని కూడా ఎదుర్కొని మరి ఆయనకి నడిచేటువంటి దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఛేదించుకొని ప్రజలకు చేయాలి, ప్రజల కోసం బతకాలి, ప్రజల మనసుల్లో చనిపోయినా కూడా జీవించి ఉండాలన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తారన్న దాంట్లో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మాకు కానీ ఎటువంటి సందేహాలు లేదు. ఇప్పటికైనా ఆయన జయంతి రోజు ఈ ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకుని రాజశేఖర రెడ్డి గారు జీవితం ఎలా ప్రారంభమైంది, ఏ సపోర్ట్ మా ముఖ్యమంత్రి కాదు బాబు ముఖ్యమంత్రి కాదు, అయినప్పటికీ ఒక సాధారణ వ్యక్తిగా ఈ రాష్ట్రంలో చెరగని ముద్రేసి ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి సాధించలేనటువంటి స్థానాన్ని ప్రజల గుండెల్లో ఎలా సాధించారన్నది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మిత్రుడని చూశాడు, రాజశేఖర రెడ్డి గారిని మొదటి నుంచి చూశాడు. కనీసం ఈ ఆఖరి దశలో ఆయన జీవితాన్ని పాఠంగా తీసుకుని ప్రజల కోసం పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడిని కూడా కోరుతున్నాను. అదేవిధంగా రైతుల కోసం అనేక ప్రాజెక్టులు కట్టి మరి రైతుల మేలు కోసం పరితపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పుట్టినరోజుని రైతు దినోత్సవంగా మరి నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకి పెద్ద ఎత్తున మేలు చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 8 జూలై రైతు దినోత్సవంగా రైతులందరికి కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మన మధ్యలోనే ఉన్నారు, ఆయన పైనుంచి ఆయన ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలకు ఉంటే ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.